ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు మేము ఈ ఐదేళ్లలో ఒకరిద్దరుగా అందరూ సఫర్ అయ్యాం. ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం. అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమి చేయలేదని నిరూపించుకున్నాం. అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం, కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా 43 ఏళ్ళు అయింది. కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్, ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. అదే సమయంలో యాస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్ ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మమ్మల్ని నమ్మండి, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం, పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. ప్రజలు గెలిచారు, మమ్మల్ని గెలిపించారు. కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన 40 రోజులుగా అంటే 50 రోజులు అయిపోయింది, ఇంకో 10 రోజుల్లో 60 రోజులు అవుతుంది. కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది, ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్గా ఉంటుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్యామేజ్ అయిన బ్రాండ్ని రివైవ్ చేసుకోవాలి. అదే సమయంలో మళ్ళీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజావేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం, ఈరోజు బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నాం అక్కడ. ఇది కూడా ఆ రోజు కట్టిన కాన్ఫరెన్స్ హాలే, మళ్ళీ ఇక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్ళు ఒక్క కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ దిశగా నడిచిందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఆనవాయితీ. ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ను కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 నెలలకు ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటల తరబడి ఉండదు, రోజుల తరబడి ఉండదు, క్విక్గా ఉంటుంది. నేను కూడా టైం చూసుకుంటున్నా, నాకు ఇచ్చిన 30 నిమిషాలు నేను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మీరందరూ చూస్తూ ఉంటారు, నేను మీటింగ్కి వచ్చినప్పుడు 1 గంట 45 నిమిషాలు 1 అవర్ మ్యాక్సిమం, పెద్ద మీటింగ్ ఉంటే 1.5 అవర్. 1 నిమిషం లేట్ అయినా నేను లేచి వెళ్ళిపోతున్నా. ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకే చెప్పేసి యు ఆర్ నాట్ అప్ టు ది మార్క్, మళ్ళీ రమ్మంటున్నా. ఒక జవాబుదారితనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జిఎస్టిపి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఎక్కడైతే జిఎస్టిపి రాష్ట్ర ఆదాయానికి కోరిలేషన్ ఉంటుంది, అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ సాటిస్ఫాక్షన్, అభివృద్ధితోనే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి చేయాలి, ప్రజలకు మెచ్చే పాలన ఇవ్వాలి. అది ఒక ముఖ్యమంత్రిలో ఒక డిప్యూటీ సీఎంఓ ఒక మంత్రిలో కాదు, ఇక్కడి నుంచి లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ కూడా ఆర్ లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనరీ కూడా ఈ ప్రభుత్వ ఇమేజ్ని నిర్దేశిస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి అందరినీ కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ కానీ, ఒకవేళ అవసరమైతే దారి తప్పినప్పుడు కంట్రోల్ చేయడం కానీ చాలా అవసరం. అందుకని మీ అందరినీ, అది కూడా నేను రాబోయే రోజుల్లో మనందరి బాధ్యత యాజ్ అ లీడర్ నా రెస్పాన్సిబిలిటీ, అందరి పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకొని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టి తద్వారా మెరుగైన పాలన ప్రజలకు అందించడం ఒక చీఫ్ మినిస్టర్గా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మా బాధ్యత. దానికి మేము కట్టుబడి ఉంటాం, దాన్ని కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటాం. నాతో సహా నా పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవడం
అందుకే ఏమాత్రం భేషజాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను ఇంకా నేర్చుకుంటానని. నేర్చుకోవడం అనేది అనునిత్యం చేయాల్సిన పని. లెర్నింగ్ అండ్ డీలర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ లైఫ్. మీరు నేర్చుకుంటే ముందుకెళ్తారు, నేర్చుకోకపోతే అక్కడి నుంచే డిట్రియేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి ఎస్పీలకి సమావేశం ఏర్పాటు చేశారు. చేసి సుదీర్ఘంగా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఆయన సమీక్ష నిర్వహించినట్టుగా పత్రికల్లో ఈరోజు వార్తలు చూశాం. అయితే విషయం ఏమిటంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాడు. దీని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది అని చెప్పని అనుకున్నాం. ప్రధానంగా ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచన చేశారంటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి దిశగా జిల్లా కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక కానీ, ఏ విధంగా ఈ కార్యక్రమం ఉండాలి, ఈ విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు స్పష్టత ఇస్తాడని చెప్పని అందరూ ఊహించారు, భావించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే, పరోక్షంగానే హామీలు ఊసెత్తకుండా హామీలేవి కూడా నెరవేర్చలేకపోతున్నామనేటువంటి ఒక పరోక్షమైనటువంటి సంకేతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు ఇచ్చినట్టుగా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు, హామీలను నెరవేర్చలేం, ఆదాయాన్ని పెంచుతాం, కాబట్టి ఆదాయం పెంచి హామీలన్నింటిని కూడా నెరవేరుస్తామన్నాడు. హామీలు నెరవేర్చడానికి నువ్వు ఆదాయం పెంచుతానన్నటువంటి మార్గాన్వేషణ కోసమైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏదన్నా దిశానిర్దేశం చేసావంటే ఆ దిశగా కూడా అడుగులు వేసినట్టుగా కనిపించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో, ఏదైతే హామీలు ఇచ్చాడో, అవి దరిదాపుల్లో అమలు కాలేకపోతున్నాయనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. దాంతోపాటు కలెక్టర్లందరికీ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయండి అని చెప్పాడు. సంపద మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు. జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ ఏమి సంపదని మీద దృష్టి పెడతాడు, ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు, విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలంటే మీరు ఎంత కేటాయిస్తారనేటువంటిది చెప్పకుండా జిల్లా కలెక్టర్కి 5 కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. 5 కోట్ల రూపాయలకి ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఆయన? అక్కడికి వచ్చేటప్పటికి కనీసం మరమ్మతులకు 5 కోట్ల రూపాయలు చాలు. ఈరోజు విజన్ తర్వాత సంగతి. అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మొక్కుబడిగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇది ఉపయోగపడినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పాడు, సెప్టెంబర్ 20వ తేదీకి 100 రోజుల పాలన పూర్తవుతుంది. ఆ 100 రోజుల పాలనలో స్పష్టమైనటువంటి మార్పు, చంద్రబాబు మార్క్ పరిపాలన కనపడాలి అని చెప్పి 100 రోజుల్లో బళ్ళే ఈ లోపలనే కనపడింది. నిద్రలేస్తే నీ రెడ్ బుక్ ఏదైతే నీ కొడుకు రాసుకున్నాడో అది బ్లడ్ బుక్గా మారిపోయింది. ఎక్కడ పోయినా సరే నిద్రలేస్తే దాడులు, దండయాత్రలు, అవినీతి, అక్రమాలు, ఆరితీరిపోయారు శాసనసభ్యులు. కాబట్టి 100 రోజుల పరిపాలనకి ఇంకా ఈ దీంట్లో పురోగతి సాధిస్తారు. మీరు ఇంకా కొన్ని హత్యలు చేస్తారు, ఇంకా కొన్ని అనైతిక కార్యక్రమాల్లో ఆరితెరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఈరోజు సంపద మీద దృష్టి పెట్టమన్నారు. సంపద మీద ఎవరు దృష్టి పెట్టాలి? ఎమ్మెల్యేలు సంపద మీద దృష్టి పెట్టాలనా, కలెక్టర్లు సంపద మీద దృష్టి పెట్టాలనా, లేదా ఎమ్మెల్యేలని సంపద మీద దృష్టి పెడితే మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి చెప్పడమా? తెలియనటువంటి పరిస్థితి.